శ్రీమన్మహాభారతము 200వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 142, 143వ అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరునితోని, యుధిష్ఠిరా, వారణావతములో జరగబోయేటటువంటి ఉత్సవాన్ని మీరందరూ వెళ్ళి తిలకించండి, అక్కడ విహరించండి, పరమానందాన్ని అనుభవించండి అని చెప్పగానే ధృతరాష్ట్రుడి మనస్సును గ్రహించినటువంటి యుధిష్ఠిరుడు, ఇక భీష్మ పితామహుడు ఇత్యాది కురువంశ ముఖ్యులందరి దగ్గరికి వెళ్ళి దీనంగా ఈ రకంగా అంటూ ఉన్నాడు. మేము సుందరమైనటువంటి వారణావత నగరానికి ధృతరాష్ట్రుని ఆజ్ఞ మేరకు సకుటుంబంగా వెడుతూ ఉన్నాం. మీరందరూ ప్రసన్న మనసః, సర్వే పుణ్యావాచో విముంచత, మీరందరూ నిర్మలమైనటువంటి మనస్సుతో మాకు మేలు జరగాలి అని ఆశీర్వదించండి. మీ ఆశీస్సులతో మేము వృద్ధిని పొందుతాము. ఏ పాపాలు మా దరికి చేరవు అని ధర్మరాజు అందరి ఆజ్ఞ తీసుకోవడం కోసం చెప్పినటువంటి మాటలు విని ఆ కురుశ్రేష్ఠులందరూ ప్రసన్న మనస్సుతో పాండవులందరినీ మనసారా ఆశీర్వదించారు. ఈ రకంగా అంటూ ఉన్నారు, ఓ పాండుకుమారులారా, మార్గములో మీకు అంతా మేలే జరగాలి, సమస్త ప్రాణులకు శుభం జరగాలి, స్వస్తి అస్తువః పథి సదా భూతేభ్యశ్చైవ సర్వసః మాచవోస్తు అశుభం కించిత్ సర్వసః పాండునందనాః. ఓ పాండవులారా, మీకు అన్ని విధాలుగా ఎటువంటి పరిస్థితుల్లోనూ చిన్నపాటి కీడు కూడా జరగకుండా ఉండుగాక అని అందరూ ఆశీర్వదించారు పాండుకుమారులను. ఆ తర్వాత ఇక ఇతరమైనటువంటి పనులన్నీ పూర్తి చేసుకొని పాండవులందరూ వారణావతానికి ప్రయాణమయ్యారు. ఆ విషయం తెలవగానే దుర్యోధనుడు చాలా సంతోషాన్ని పొంది వెంటనే తన మంత్రి అయినటువంటి పురోచనుణ్ణి ఏకాంత ప్రదేశానికి తీసుకొని వెళ్ళి అతని కుడి చెయ్యి పట్టుకొని ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ పురోచన, ధనధాన్యాదులతో తులతూగుతూ ఉండేటటువంటి ఈ భూమండలమంతా నాకు సొంతమైతే నీకు సొంతమైనట్టే కదా, అందుకని దీన్ని మనము జాగ్రత్తగా రక్షించుకోవాలి. ఓ పురోచన, నువ్వు నాకు అత్యంత విశ్వాసపాత్రుడవు, ఇంతటి విశ్వాసపాత్రుడు మరొక్కడు నాకు లేడు, అందుకనే నీతో ఇంత ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను సంప్రదిస్తున్నాను, నీ సహాయాన్ని అర్థిస్తున్నాను. ఓ పురోచన, సంరక్ష తాత మంత్రంచ సపత్రాంశ్చ మమోద్ధర, ఇప్పుడు నేను చెప్పేటటువంటి రహస్యాన్ని నువ్వే రక్షించాలి, నా శత్రువులను నువ్వే నాశనం చెయ్యాలి, ఇప్పుడు నేను చెప్పేదానిని నువ్వు నేర్పుగా సాధించాలి. అయితే పురోచన, ధృతరాష్ట్ర మహారాజు పాండవులను వారణావతానికి పంపించాడు. ధృతరాష్ట్రుని ఆజ్ఞ మేరకు అక్కడ వారంతా ఉత్సవాలలో విహరిస్తారు. అయితే వారిని ఈనాడే ప్రయాణము సాగింప చెయ్యి, వారు ఈరోజే వారణావతము చేరుకునేటట్టుగా వేగంగా ప్రయాణము చేసేటటువంటి రథాన్ని నువ్వు ఏర్పాటు చెయ్యి. నువ్వు కూడా అక్కడికి వెళ్ళి నాలుగు వైపులా గదులు కలిగినటువంటి ఒక సురక్షితమైనటువంటి ఒక గృహాన్ని కట్టించు వారి కోసం. అది నగరానికి సమీపంలో ఉండాలి.
ఎంత ఖర్చైనా సరే ఆ గది ఆ ఇల్లు చాలా అందంగా ఉండాలి. అయితే నువ్వు చేసేటటువంటి ఈ భవన నిర్మాణములో అగ్నిలో తేలికగా కాలిపోయేటటువంటి వస్తువులను బాగా వాడి ఈ భవన నిర్మాణము చేయాలి. అంటే ఆ భవనమంతటా కూడా ఎక్కడ పట్టుకున్నా సరే మండే వస్తువులే ఉండేటట్టుగా చూడు. అయితే ఈ భవనాన్ని పాండవులు కానీ ఇతరులు కానీ ఎంత పరీక్షించినా ఈ ఇల్లు తగలబడేటటువంటి వస్తువులతో తయారైనట్టుగా ఎవ్వరికీ తెలియకుండా నువ్వు కట్టించాలి అంటూ దుర్యోధనుడు పురోచనుడితో చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఇమెయిల్ ఇస్తే మీ ఇమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 శ్రీమద్ భగవద్గీతా పారాయణ, 24 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65-69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ 8 చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన
శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.